ఏడు సంఘములకు ప్రభువారు మరి యోహాను ద్వారా
తన యొక్క లేఖను తన యొక్క సందేశం తెలిపే విధానము మనం ధ్యానించుకుని ఉన్నాం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు నాలుగో చాప్టర్లోకి వచ్చాం. ఫోర్త్ చాప్టర్ అంటే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో నాలుగో చాప్టర్లోకి వచ్చాం. మొదటి వచనం చదువుతున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను చూడగా, నేను అంటే అక్కడ యోహాను, యోహా భక్తుడైన యోహాను, ఈ సంఘటన జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పల్లవకమందు తలుపులు తెరవబడి ఉండెను. ఈ సంఘం జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ముందు చెప్పాను మీకు, ఈ సంఘం జరిగిన తర్వాత ఏడు ఏడు ఈ సంఘాలకు ప్రభు ఏడు సంఘాల గురించి ప్రభు మాట్లాడిన తర్వాత ఆ సంఘం జరిగిన తర్వాత నేను చూడగా అన్నాడు. ఏం జరిగింది? ఇదిగో పరలోకమందు తలుపులు తెరవబడి ఉండెను. పరలోకమందు తలుపులు తెరవబడి ఉన్నాయట అంటున్నారు. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మొదట విన్న స్వరము అంటే మొదట ఏం విన్నాడు ఆయన? ఏడు సంఘములతో, ఏడు సంఘం గురించి ప్రభు వారు మాట్లాడిన స్వరము ఆయన విన్నారు. ఆ స్వరము ఇప్పుడు ఏ విధంగా వినపడుతున్నాడా? బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఏమన్నా ఇక్కడ ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాడిని నీకు కనపరిచేది నన్ను. వెంటనే నేను ఆత్మవసరనైతిని. ఇక్కడికి ఎక్కిరము, తర్వాత జరగవలసిన విషయాలను నీకు తెలియజేస్తాను అనగానే యోహాను అంటే నేను వెంటనే నేను అంటే యోహాను ఆత్మవసరనయ్యానని సాక్ష్యం ఇస్తున్నాడు. తర్వాత ఈ యొక్క ఆ యొక్క దృశ్యాన్ని గురించి అంటే పరలోకంలో ఉన్న దృశ్యాన్ని గురించి యోహాను కంటితో చూశాడు, చెవితో విన్నాడు, మరి అవగాహన చేసుకున్నాడు. అక్కడ ఆయన పరలోకంలో తలుపు తెచ్చుకుని ఇంట చూశాడు, ఇక్కడికి రా అన్న స్వరం కూడా విన్నాడు. అంటే బోర ధ్వని లాంటి స్వరాన్ని కూడా ఆయన వినగానే ఆయన ఆత్మవసుడు అయినట్లుగా మనము గమనిస్తున్నాం. అంటే ఇక్కడ యోహాను ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండో మారు వచ్చినప్పుడు, రెండో మారు యోహాను ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన మరి ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఈ లోకానికి అంటే పరలోకం నుండి దిగి వస్తారని దశలోనికలో రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పదహారవ వచనంలో రాయబడి ఉందని తేలారు. అయితే ఈ బోరధ్వని అన్నది ఒక సంకేతం అని మాత్రమే ఆయన గుర్తించారు. సంకేతం బోరధ్వని అనేది ఒక సంకేతం. అంతటా ఆయన ఆత్మవసుడై ఈ క్రింది దృశ్యాన్ని చూశాడు. మనం ఇక్కడ ఆయన చూసిన దృశ్యం ఏమిటో మనం చూద్దాం. పరలోకములో ఒక సింహాసనం వేయబడ్డ, ఆ సింహాసనం ముందు ఒకడు ఆసీనుడయ్యుట, అనగా ఆ సింహాసనములో కూర్చునిండుట. పరలోకములో ఒక సింహాసనం వేయబడి ఉండటండి. పరలోకము ఆ పరలోకము ఏమేయబడి ఉంది? సింహాసనం ఇవ్వబడి ఉన్నది. ఆ సింహాసనం ముందు ఒకరు ఆసీనులై ఉన్నారు. ఆయన అనగా ఆ సింహాసనంలో కూర్చుని ఉన్నారు ఆయన. ఆసీనుడైన వాడు దృష్టికి ఏమున్నారట? సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడుగా మరగదమ్మ వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించినట చూచాడు. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు కూడా వేయబడి ఉన్నాయి. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు కూడా వేయబడి ఉన్నాయి. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకుని సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారి కూర్చుని ఉన్నారటువంటి ఈ దృశ్యాన్ని యోహాను చూసినట్లుగా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సింహాసనంలో నుండి ఏం వెలువడుతున్నాయట? మెరుపులను, ఉరుములు, ధ్వనులను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం మీదట ఏడు దీపములు కూడా ప్రజ్వలించుచున్నవి. ఏడు దీపములు ఆ సింహాసనం ఎదురుగా ఏడు దీపములు ప్రజ్వలించున్నవి. ఇవి దేవుని యొక్క ఏడు ఆత్మలు. ఏడు ఆత్మలు అంటే తీరారా, దేవుడు ఒక్కడే ఆయన ఆత్మ కూడా ఒక్కటే. మరి ఏడు ఆత్మలు అని ఎందుకు అన్నారంటే ఆ ఏడు ఆత్మలు అంటే ఏడు కాలాలలో ఆయన జరిగించే క్రియను అక్కడ సూచిస్తున్నది. అంతే, దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మ కూడా ఒక్కటే. ఈ దేవుని ఏడు ఆత్మలు. మరి ఆ సింహాసనం మీదట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇక్కడ ఏడు అనే సంఖ్య మన ప్రకటన గ్రంథంలో పదే పదే మనం వినపడుతూ ఉంటుంది. ఏడు అనేది పరిపూర్ణమైన సంఖ్యగా మనం గుర్తించవచ్చు. అంటే చూడండి, ఒకటి ఏడు సంఘములు, మొదటిగా ఏడు సంఘములు, ఏడు దూతలు, ఏడు బోరలు, ఏడు ముద్రలు, ఏడు పాత్రలు, ఇవన్నీ ఏడు 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 పదే ప్రకటన గ్రంథంలో మనం వినపడుతూ ఉంటుంది. అదే ఎందుకు ప్రభువున్న పరిపూర్ణమైన సంఖ్య ఇది.
అది కూడా ఇంకా ఇంకోటి చెప్తాను ఏంటంటే మరి ఆయన సృష్టి అంత పూర్తి చేసిన తర్వాత ఏడో దినం ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తాం అది మన విశ్రాంతి దినముగా కూడా ఆయన ఇష్టమైన దినముగా కూడా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఏడు అనేది పరిపూర్ణతకు గుర్తుగా మనం భావించాలి ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండి నాలుగు దేవులు ఉన్నవి సింహాసనము మధ్య సింహాసనం మధ్యను వెలుపలను ముందు వెనుక కన్నులతో కూడిన నాలుగు దీవులు ఉన్నాయటండి ఆ నాలుగు దీవులు ఏమిటంటే మొదటి దీవి సింహం వంటిది రెండవ దీవి దూడ వంటిది మూడవ దీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది నాలుగవ దీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఆ నాలుగు దీవుల్లో ప్రతి దీవికి ఆరేసు రెక్కలు ఉన్నవి ఆరేసు రెక్కలు ఉండేను అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను ఆ నాలుగు జీవులు సర్వాధికారి యొక్క దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పి రాత్రి పగళ్ళు మానక చెప్పుతూ ఉంటున్నాయటండి పిల్లలు ఇదే మనకి యెషయా గ్రంథంలో మనం కూడా చూస్తాం యెషయా గ్రంథంలో ఆరో అధ్యాయము ఒకటి నుండి మూడు నాలుగు వచనంలో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది రాజైన ఉజ్జియా మృదునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితని అని యెషయా రాస్తున్నాడు ఇక్కడ రాజైన ఉజ్జియా మృదునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితని ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను ఆయనకి చొక్కాయి అంచులు ఎలా ఉన్నాయట దేవాలయమును నిండుకొని ఉన్నాయట ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి శరాపులు అంటే దేవదూతలు శరాపులు కిరూపులు అంటే దేవదూతలు శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలుండెను మరి ఇప్పుడు నాలుగు జీవుల్లో కూడా ఏం చూస్తున్నాము ఒక్కొక్కరి ప్రతి జీవికి కూడా ఆరేసి రెక్కలున్నట్లుగా మనం గమనిస్తున్నాం అంటే ఇవి కూడా ఈ నాలుగు జీవులు కూడా ఎవరు దేవదూతల వంటివే ఈ నాలుగు జీవులు కూడా దేవదూతల వంటివే కనుక ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖంలో రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యముల గర్భదేవి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను అంటే దూతలు ఇక్కడ గాన ప్రతిగానములు చేస్తున్నట్లుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం అంటే ఇక్కడ నాలుగు జీవులు కూడా ఆ విధముగానే పరిశుద్ధుడు 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 అని కూడా రాత్రి పగలు కూడా చెప్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం అంటే ఈ నాలుగు జీవులు కూడా దేవదూతల వంటివి అన్న విషయాన్ని మనం ఈ మర్మాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి ఇక ఇది చూసినట్లయితే చూడండి ఆ సింహాసనం దాసీనుడైన వాడు త్రియేక దేవుడు త్రియేక దేవుడు అనగా ఆయనలో త్రిత్వం త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అంటే దావీదుకు చిగురైన యేసు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారండి పిల్లలారా దావీదు కుమారుడైన దావీదుకు చిగురైన యేసు అక్కడ ఉన్నారు అక్కడ ప్రజ్వలించిన ఏడు దీపాలు ఏడు ఆత్మ ఏడు ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యమే ఇక్కడ యోహాను సువార్త 1:18 కూడా మనం చూసినట్లయితే ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు ఎవడును ఎప్పుడైనా కూడా దేవుడిని చూడలేదు అనేక మంది అంటూ ఉంటారు నేను దేవుణ్ణి చూస్తానని కానీ ఎవరిని ఎవరికి ఇంతవరకు దేవుడు కనపడి ఉండలేదు ఎవరు చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను చూడండి ఈ ప్రకారం చూసినట్లయితే భక్తుడైన యోహాను కూడా దేవుని పూర్తి రూపంలో చూసినాడంటారా చూడలేదు అంటే యోహానే రాస్తున్నాడు కదా అక్కడ అంటే యోహానే అక్కడ పైన వాక్యం రాసింది యోహానే అంటే పద్మాసు దీపంలో ఆయన చూసినప్పుడు సత్యన వారి వల్ల పడ్డానని రాశాడు సత్యన వారి వల్ల పడిపోయాను ఆయన రూపాన్ని చూడగానే ఆయన చూడలేదు ఆయన రూపాన్ని చూడలేదు కానీ ఆయన యొక్క తేజస్సును మాత్రమే చూసినాడు అక్కడ ఆయన రూపాన్ని ఎవరు చూసి ఉండలేదు ఇంతవరకు ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రమ్మలను అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాను అంటున్నారు దేవుని తేజస్సు మాత్రమే చూసి ఉండవచ్చును కాబట్టి పై వాక్యాన్ని బట్టి మనకి ఎవ్వరు కూడా ఇంతవరకు దేవుని వాక్యాన్ని చూడలేదని యోహాన్ చెప్పిన వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఆయన తేజ మహిమ దేనితో పోల్చబడింది ప్రశస్తమైన రాళ్ల కాంతితో పోల్చబడింది అని ప్రియుల ప్రశస్తమైన రాళ్ల కాంతితో అంటే ఇక్కడ అంటే మనం చూసాం ఈ ఆసీనుడైన వాడు ఏ విధంగా ఉన్నాడు సూర్యకాంత పద్మ రాగం పోలిన వాడుగా ఉన్నట్లుగా
అంటే పద్మరాగం అంటే ఎర్రనిదట, సూర్యకాంతం అంటే దేవుని యొక్క పవిత్రతను సూచిస్తున్నది. పద్మరాగం అంటే సూర్యకాంతం, సూర్యకాంతం దేవుని పవిత్ర పవిత్రతను చూపుతున్నది. పద్మరాగం అంటే ఎర్రనిది, మరకతం అంటే దేవుని తీర్పును చూపుతుంది అంటారు. అంటే ఇక్కడ 24 పెద్దల సంఘానికి ప్రతినిధులనియు వీరంతా తెల్లని వస్త్రాలను ధరించుకున్నారని కూడా యోహాను సాక్ష్యం ఇచ్చాడు. 24 సింహాసనం, మా ప్రభు చుట్టూ ఉన్న 24 సింహాసనాల్లో 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని సువర్ణ కిరీటములు పెట్టుకుని ఉన్నట్లుగా మనము యోహాను చెప్పిన వాక్యం ద్వారా, యోహాను చెప్పిన మాటల ద్వారా మనం వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి వీరంతా తెల్లని వస్త్రం ధరించుకున్నారు కనుక ఇది యేసు ప్రభు యొక్క నీతిని వ్యక్తపరచున్నది. అంటే వీరు బంగారు కిరీటాలు పెట్టుకున్నారు అంటే చూడండి, మన కిరీటాలు విశ్వాసులకు ఇచ్చే బహుమానాలు. ఈ కిరీటాలు అనేవి విశ్వాసులకు ఇచ్చే బహుమానాలు. ప్రభు ఉంది మనకి 7 సంఘాల్లో ప్రభు అనేక వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు విశ్వాసులకి అనేకమైన వాగ్దానం చేస్తున్నాడు. అందులో ఇది ఒకటి, విశ్వాసులకు కిరీటాలు కూడా ఇస్తా, అనేకమైన కిరీటాలు అనేకమైన బహుమానాలు కూడా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఇక్కడ మనం కొన్ని కిరీటాలను గురించి మనం ఇంతకుముందు మనం చదువుకుని ఉన్నాము, మరి ధ్యానించుకుని ఉన్నాము. అంటే ఒకటి ఏంటంటే నీతి కిరీటము, మరి జీవ కిరీటము, అక్షయ మహిమ కిరీటము, వాడబారే మహిమ కిరీటం, అక్షయ మగు కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ మగు కిరీటము, అక్షయ మగు కిరీటము, వాడబారని మహిమ కిరీటం. ఈ 4 కిరీటాలు అంటే ఇంకా అనేకమైన బహుమానాలు కూడా దేవుడు విశ్వాసులకు ఇస్తానని కూడా మనకి వాగ్దానం చేసినట్లుగా మనము సంఘాలు, 7 సంఘాలు ప్రభుత్వ వాగ్దానంలో మనం చూసి ఉన్నాం. తర్వాత 4 ఉద్యమంలో మొదటిది, 4 ఉద్యమంలో మనం ఒకసారి మొదలుకొద్దాం. ఒకసారి చూడండి, సింహమును పోలి ఉన్నది అని. మొదటి ఏ విధంగా ఉన్నదట? సింహమును పోలి ఉన్నది. ఎందుకంటే మన సింహమును పోలి ఉన్నది మొదటిది. మొదటిది సింహమును పోలి ఉండటం గుర్తు ఏమిటంటే సింహాన్ని ఏమంటారు? మృగరాజు అంటారు. సింహాన్ని ఏమంటారు? మృగరాజు అంటారు. అంటే క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఆయన రాజు కనుక, అంటే క్రీస్తు రాజు కనుక సింహాన్ని పోలి ఉన్నది. కాబట్టి సింహాన్ని ఆ విధంగా చెప్పడం జరిగింది. సింహమును పోలి ఉన్నది అంటే ఆ విధమైన జీవి అక్కడ ఉండటము జరిగింది. అంటే క్రీస్తు రాజుగా ఉన్నాడు కాబట్టి, రాజులకు రాజుగా ఉంటాడు కాబట్టి అక్కడ రాజు సింహాన్ని పోలిన జీవి అక్కడ ఉండటము జరిగింది. నెక్స్ట్ రెండవది దూడ ముఖము అంట. అంటే మచ్చిక గల జంతువు. అంటే ఈ దూడ అనేది సాధు జంతువు, అది మచ్చిక గల జంతువు. దూడ అంటే సాధు అయిన జంతువు. మన ప్రభువు మరి సాత్వికుడుగా, దీనాతి దీనుడుగా మరి ప్రభు ఈ లోకానికి అనుసరించినట్లుగా మనకు తెలుసు. కనుక మరి మూడవ జీవి మానవ ముఖము. అంటే సృష్టికి శిరస్సు యేసు మానవత్వాన్ని రూపాన్ని ధరించాడు. అంటే ప్రభు ఈ లోకానికి నరావతారిగా, అంటే మానవుడిగా నరావతారిగా ఈ లోకానికి అనుసరించినట్లుగా మనం చూస్తాం. మనకు తెలుసు కనుక మరి ఈ లోకానికి వచ్చి మానవుడు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్న సంవత్సరాలు ఈ లోకము జీవించి మరి మన ప్రేమను పంచిపెట్టే మన కరువు సిలువలో కూడా మన కొరకు ఆయన మరి రక్తాన్ని చిందించిన గురించి కూడా మనకు తెలుసు కనుక మరి ఆయన మూడవది మానవ ముఖం అంటే సృష్టికి శిరస్సు. అంటే యేసు మానవ రూపాన్ని ధరించుట. కాబట్టి ఇది దానికి సాదృశ్యంగా ఉన్నది మూడవ జీవి. తర్వాత 4వ జీవి అంటే ఎగిరే పక్షి. ఏంటంటే ఇది 4వ జీవి? ఎగిరే పక్షి అంటే పక్షిరాజు. అంటే యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నది అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ 6 రెక్కలు, ఈ 4 జీవుల గురించి చదువుకున్నాము కదా, 6 రెక్కలు, ఇవి కెరుగులు తిరుగులు లాంటివి. ఇవి పరిశుద్ధ గీతాన్ని పాడుతున్నాయి, ఏమని పాడుతున్నాయి కూడా మనం చూస్తూ చదివాం. ఇక యోహాను పరలోక దృశ్యం ఈ క్రింద విధంగా ఉంటే చూశాడు. ఇంకే విధంగా ఉంటే చూశాడంటే ఆ సింహాసనం దాసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు గంతయు కృతజ్ఞతలు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుండగా. ఆ జీవులు కీర్తిస్తున్నాడండి. ఏమని? ఆ సింహాసనం దాసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు గంతయు కృతజ్ఞతలు కలుగును గాకని జీవులు కీర్తించుండగా. ఆ జీవులు ఎల్లప్పుడూ 24 గంటల జీవులు ఆయన కీర్తిస్తూ ఉన్నాయి. ఆ 24 పెద్దలు ఆ జీవులు ఆ విధంగా కీర్తిస్తూ ఉంటే ఆ 24 పెద్దలు ఆ సింహాసనం దాసీనుడై ఉండు అని యొక్క సాగిలా పాడారటండి. ఆ 24 పెద్దలు
ఆ యేసు క్రీస్తు వారి ముందు ఆ కూర్చున్న వారి ముందు ఆ ప్రభు ముందు సాగిల పడి ఆయనకు నమస్కారం చేయచ్చు. ప్రభువా, నువ్వు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టించబడెను, కనుక నీకే మహిమా ఘనత ప్రభావము పొందనర్హుడు అని చెప్పుచు తమ తల మీద కిరీటాలు తీసి ఆయన ముందు వేశారటండి. కిరీటాలను తీసి ఆయన ముందు వేశారట. చూడండి, సాగిలబడ్డారు ఆయన ముందు. సింహాసనాల మీద కూర్చోడానికి వారికి అర్హత లేదు అన్నట్లుగా, ఆయన ముందు కూర్చొని ఆ కిరీటాలు పెట్టుకుని ఉండగా వారికి అర్హత లేదన్నట్లుగా తీసి ఆయన ముందు వేసి సాగిలబడ్డారటండి. సాష్టాంగ నమస్కారం చేశారు అంటే సాష్టాంగ నమస్కారం వస్తారు వారికి ఉన్న అంటే మన యొక్క 8 అవయవాలతో నేల మీద పూర్తిగా దేవునికి నేలకు వంచి ఆయనకు నమస్కారం చేశారటండి. మరి చూడండి, వారు ఏ విధంగా నమస్కరిస్తున్నారో మనం గమనిస్తున్నట్లయితే ఆ ఈ విషయాన్ని యోహాన్ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి మరి ఈ రోజుల్లో మరి దేవుని ప్రార్థించ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా మరి వెనుకడిగి వేసేవారుగా ఉన్నారు. మరి నిజంగా ఆరాధన టైంలో నిలబడటానికి కూడా మరి ఇష్టపడిన వారుగా అసలు లేవలేని స్థితిలో ఉన్నట్లుగా ఉంటున్నారు. మరి లేవలేని వాళ్ళు కూర్చున్న పర్వాలేదు కానీ అన్ని ఆరోగ్యం ఉండి అన్ని అవయవాలు సరిగా ఉండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా లేదు నిలబడలేకపోతున్నారండి ఆరాధన సమయంలో. అది కొన్ని సంఘాలలో నేను అనేక మంది హెచ్చరించాను, ఇది ఆరాధన అంటే చాలా ముఖ్యమైనది, తప్పనిసరిగా మనము లేచి నిలబడాలి. దేవుడు మన ముందు నిలబడి కూర్చుని ఉన్నాడు, ఆయన ముందు మనం నిలబడి మన ఆరాధన చేయాలని చెప్పి ఎంతోమంది హెచ్చరించినా కూడా వినే పరిస్థితుల్లో లేరు. కనుక మరి ఆ విధంగా దేవుణ్ణి మనం ఏ విధముగా ఆరాధించాలి, ఏ విధంగా ఎంత మహిమపరచాలి, ఆయన్ని ఎంత గౌరవించాలి, మనం మరి ఆరాధించే పద్ధతిని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తారని ప్రియులారా. కనుక మరి ఈ పెద్దలు 24 పెద్దలు ఏ విధంగా మరి వారి యొక్క కిరీటాలను తీసి మరి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఆరాధన వారి అనగా 24 పెద్దల హృదయాంతరంగం నుండి వచ్చినట్లుగా మనము గ్రహించాలి. హృదయాంతరంగం నుండి వచ్చినట్లుగా మనము ఆ యొక్క ఆరాధనను మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ఎంత చూడండి, ఆయన యొక్క ఆయను ఆయన ఆరాధించడానికి అసలు వాళ్ళు ఏ విధంగా తమంతా తగ్గించుకుని ఆ దేవుని ముందు కిరీటాలను కూడా కింది వేసి సాష్టాంగ నమస్కారం చేశారంటే ఈ విధంగా సాష్టాంగ పడి నమస్కారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు జ్ఞానులు దేవుని ఎదుట, ప్రతిభాలను ఎదుట, యేసుక్రీస్తు వారి ఎదుట 3 జ్ఞానులు వారు అక్కడ ఏది తూర్పు దేశం నుండి రావడానికి బెత్లెహేము నుండి రావడానికి దగ్గర 2 పట్టింది. మరి వారు వచ్చి మరి ఎక్కడ మరి దేవుణ్ణి ఆరాధించారు? పశువులశాలలో కాదు, వాళ్ళ ఇంట్లోనే. అంటే ఆ పశువులశాలలో వాళ్ళు ఆరాధించలేదు ఆ టైం 2 అప్పటికీ వారి ఇంట్లో ఉన్నారు. మత్తయి సువార్త 2:11 మనం చూస్తాం. మరి అక్కడికి వచ్చి ఇంట్లోనే వారు ఏది శాస్త్రాంగపడి వారు నమస్కరించినట్లుగా జ్ఞానులు యేసుక్రీస్తు వారిని సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించినట్లుగా వారు తెచ్చిన సామ్రాణి బంగారు సామ్రాణి గోడను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం తెలిసిన ప్రతి ఒక్క దేవుని యొక్క దైవత్వాన్ని మహిమను ఘనతను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నమస్కారం చేస్తారు. ఈ దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుని వెళ్ళి దేవుడు ఆలయానికి వెళ్ళి ఏ విధంగా ప్రార్థించారని తెలుసుకుని భయభక్తులతో నిలబడటానికే మనము వెనకడిగా వేసి నిలబడలేని స్థితిలో ఉంటున్నాం. కానీ ఈ విధంగా సాష్టాంగపడి నమస్కారం చేశారంటే చూడండి, మరి ఆ విధంగా ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మరి ఆ విధంగా దేవుని భయంతో భయభక్తులతో దేవుని కీర్తించే వారుగా ఉన్నారు, ఆయన యొక్క మహిమను కొనియాడేవారుగా ఉన్నారు. మరి ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండైనా సరే ఆరాధన సమయంలో తప్పనిసరిగా ఆరాధన టైంకి తప్పనిసరిగా దేవుడు సన్నిధికి వచ్చి తప్పనిసరిగా మరి నిలబడి ప్రతి ఒక్కరూ ఇంట్లో అనేక మంది పనులు చేసుకుంటూనే ఉంటాం కానీ ఒక్క 10 ఆరాధన సమయంలో దేవుని ముందు నిలబడటానికి మనం నిలబడలేము అన్నట్లుగా కూర్చుంటున్నాము. మరి ఇదంతా విరుద్ధమే దేవునికి. ప్రతి కార్యం మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. కనుక మనం తప్పనిసరిగా నిలబడి ఆరాధన చేయుటకు మరి దేవుడు మనకి కృప
ట్రై చేస్తారని నమ్ముతున్నాను. మీ అందరూ కూడా ఈ వాక్యం విని తప్పనిసరిగా మీరు మీలో మారుమనసు కలుగుతుందని నమ్ముతున్నాను. ఆరాధన అంటే దేవుని ఎంత ప్రాముఖ్యత కలిగిన విషయం అన్నది ఇప్పుడైనా మీరు గ్రహించి మరి తప్పనిసరిగా మరి మీ సంఘాలలో మీ సంఘాలలో మరి దేవుని తీవ్రంగా నిలబడి అంతగా సాష్టాంగ పడలేరు అనుకోండి, తప్ప నిలబడైనా సరే దేవుని స్తుతించుటకు మరి మీకు మరి ఆ వారు 24 పెద్దలు ఏ విధంగా వారి హృదయాంతరంగాల్లోంచి వచ్చినట్లుగా ఏ విధమే హృదయాంతరంగాల్లోంచి వచ్చి వారు ఆరాధన చేశారో ఆ విధంగా మీరు కూడా మీ హృదయాంతరంగాల్లోంచి వచ్చినట్లుగా నిలబడాలి, ఖచ్చితంగా ఆరాధన సమయంలో నిలబడాలి అని మరి అలాంటి ధైర్యంతో అలాంటి సంకల్పంతో దేవుడు స్తుతించుటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవ తండ్రి. ఇంతవరకు తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గొప్ప దేవ తండ్రి ఇదిగో నాయన తండ్రి, నీ ముందు ప్రభా తండ్రి 24 పెద్దల ప్రభా నిలబడలేకపోయారు నాయన తండ్రి. వారు పరి 4 జీవులు కీర్తిస్తుండగా నాయన ప్రభా నీ ముందు వారి తండ్రి ఆ సింహాసనాల మీద కూర్చుని ఉండలేకపోయారు నాయన ప్రభా. వారి యొక్క కిరీటాలను తీసివేసి ప్రభా నీ ముందు వేసిందని ప్రభా సాష్టాంగ నమస్కారం చేశారు నాయన ప్రభా తండ్రి. మేమెంతట వాళ్ళం నాయన తండ్రి, నిన్ను ఆరాధించే మనసు మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. భయంతో భక్తితో నిన్ను ఆరాధించడం నీ కృప మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వాక్యము తెలుసుకుని తండ్రి ఆరాధన అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా మన ఏ విధంగా భయంతో భక్తితో చేయాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని నాయన మరి ఆ విధంగా ఆరాధన చేయటకు నీకు అనుగ్రహించమని మా ప్రభు మార్గం గడిపించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల తీగలు పదార్థాలము ఈ వాక్యం ఎంతమంది మిగిలినారో ప్రతి ఒక్కరిని తోడి నడిపించను గాక. ఆమేన్. ఇప్పుడు వాక్యాన్ని విన్నారు కదా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ అడే విజయ భారతి గారు, నియర్ హెచ్పి గ్యాస్ ప్రక్కన, జగన్నాథ్పురం, బాపట్ల.